चक्र पोंगली हॉट पोंगली सो नेनु ई रोजु ई रेंडु नैवेद्यालु मा इंट्लो पेडुतुन्नानु मीरु कूडा ट्राई चेसी एला वच्चिंदो चेप्पंडी फ्रेंड्स ई रोजु नेनु मीकु चक्र पोंगली एला चेयालो चूपिस्तुन्नानु नेनु दीनि कोसमु बियमु 200 ग्रामुलु तीसुकुन्नानु बियमु पेसरपप्पु 100 ग्रामुलु ఇవి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ పంచదార 100 గ్రాములు ఇది బెల్లము కరిగించి పెట్టుకున్నాను థిక్ సిరప్ లాగా ఇది ఒక 100 ml నెయ్యి 100 గ్రాములు ఫ్రెష్ కోకోనట్ పీసెస్ ఒక 3/4 చెక్క కొంచెం ఇలాచి పౌడర్ ఫస్ట్ ముందుగా మనము ఈ బియ్యాన్ని ఈ పెసరపప్పుని కలిపి బాగా కడిగేసి కుక్కర్లో ఈ బియ్యం ఏ మెషర్మెంట్ తో తీసుకున్నామో ఆ మెషర్మెంట్ తో 3 నీళ్లు పోసి 1 గంట నానబెట్టి ఉడికించుకోవాలి ఇలా బియ్యము పెసరపప్పు శుభ్రంగా కడుక్కొని మనము ఏ కప్పు తో బియ్యం తీసుకున్నామో ఆ కప్పు తో 3 నీళ్లు పోసి 1 గంట నాననివ్వాలి ఇంకా నానిన తర్వాత కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు మనము ఈ బియ్యము పెసరపప్పు కలిపింది ఉడకనివ్వాలి మనకి బియ్యము పెసరపప్పు చక్కగా సాఫ్ట్ గా ఉడికిపోయింది అడుగు మందంగా ఉన్న ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసేద్దాము నెయ్యి వేడెక్కిన తర్వాత ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేద్దాము ఎందుకంటే ఇవి పచ్చి కొబ్బరి ముక్కలు కాబట్టి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇది కలర్ మారే వరకు మంచి వాసన వచ్చే వరకు ఈ కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి ఇవి హాఫ్ వేగిన తర్వాత మనము జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేద్దాం అన్ని కలిపి మంచి వాసన వచ్చే వరకు వేగించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాయి మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి తీసి పక్కన ఒక బౌల్ లో పెట్టుకుందాము డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా ఒక బౌల్ లో తీసి పెట్టుకోవాలి ఇదే నూనెలో ఇప్పుడు మనము ఉడికించుకున్న అన్నము పెసరపప్పు వేయాలి చక్కెర పొంగల్కి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ వస్తుంది మీ హెల్త్ ఇష్యూస్ని బట్టి మీరు వేసుకోండి ఎప్పుడైనా ఒకసారే కదా చేసుకునేది అనుకుంటే బాగా నెయ్యి వేసుకోండి రెగ్యులర్గా స్వీట్ లాగా చేసుకుంటాము అంటే కొద్దిగా నెయ్యి తక్కువ వేసుకోండి ఇది తిప్పేసి ఇప్పుడు మనము బెల్లం పాకము పంచదార వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి చాలా మంది ఒట్టి బెల్లంతో చేస్తారు కానీ సగం బెల్లము సగం పంచదార వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది 2 నిమిషాలు అయినాక చక్కగా ఇలా చక్కెర పొంగలి బెల్లము పంచదారతో కలిపి ఉడికిపోయి రెడీగా ఉంటుంది
ఇప్పుడు మనము దీంట్లో ఇలాచీ పౌడర్ వేద్దాము ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఇందాక మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేద్దాము మీకు ఎక్స్ట్రా నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఆల్రెడీ 100 గ్రామ్స్ వేసాము ఇలా నెయ్యి ఇట్లా తేలుతూ ఉంటుంది కానీ ఇది కొంచెం ఆరిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది వేడి మీద ఇలా ఉంటుంది మనము ఇలా చక్కెర పొంగలి చక్కగా స్వీట్గా కానీ నైవేద్యంగా కానీ ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది బయట కొన్న దాంట్లో వాళ్ళు చాలా డాల్డా వేస్తారు ట్రై చేయండి ఫ్రెండ్స్. చక్ర పొంగలి హాట్ పొంగలి సో నేను ఈరోజు ఈ రెండు నైవేద్యాలు మా ఇంట్లో పెడుతున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్.